Hi friends, welcome to my channel Andhra Recipes. Ee roju manam aagil pettina gajareyilato kodugudlu gajareyil pulusu ela pettukovalo nenu chupettanu ippudu. Chinna reyilato kuda pulusu pettukochu gudlu pulusu kani nenu ee roju gajareyilato pulusu ela chesukovalo chupettanu. Daniki kavalsina padarthalu entante gajareyilu aagil pettina reyilu rendu medium size ullipayalu 4 pachimirchi 2 tablespoons oil ఉప్పు కారం పసుపు కరివేపాకు నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాం రసం రెండు ఉడకేసిన కోడిగుడ్లు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా దాక పెట్టుకుని దాక వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాం నూనె వేడైంది కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలను ఇప్పుడు దోరగా వేయించుకుందాం ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా ఇప్పుడు మనం ట్రైలు వేసేసుకుందాం ఇగురికైతే కనుక ఊడుకుంటుందని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి పులుసుకైతే ఉల్లిపాయలు అంత బాగా మగ్గించుకోవాల్సిన లేదు కొంచెం వేగిన తర్వాత రొయ్యలు వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను రొయ్యలు వేసేస్తున్నాను ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తున్నాను ఉప్పు చాలా తక్కువ వేస్తున్నాను ఆగిలి పెట్టిన రొయ్యల్లో ఆగిలి పెట్టినప్పుడు మనం ఉప్పు వేస్తాం కనుక దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి తర్వాత ఉప్పు చూసుకుని తక్కువ అయితే అప్పుడు మళ్ళీ వేసుకుందాం అంత తక్కువ వేసుకోవాలి వేసుకుంటే ఇలా కలిపేసుకుని నీళ్లు పోసేసుకుందాం ఉల్లిపాయలు ములిగి ములగనట్టుగా నీళ్లు పోసుకుని కాసేపు ఉడికించుకుందాం ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఉడకబెట్టుకుని రెండు గుడ్లు ఉన్నాయి కదా వీటిని ఇలా నాట్లు పెట్టుకుని ఇలా ఇందులో వేసేసుకుందాం నాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం అన్నీ గుడ్లకు బాగా పడతాయి కోడిగుడ్డు పెంకుతోటే పెట్టుకోవాలి ఇలాగా ఒక గుడ్డుకి మూడేసి నాలుగేసి ఇలా ఇలా పెట్టుకుని చక్కగా ఇందులో వేసేసుకుంటే అట్లా ఉప్పు కారం పడతాయి కొంచెం మనం అలా కలుపుకుందాం ఉప్పు కారం పట్టుకుని ఈ నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం చింతపండు గుజ్జు పోస్తాం నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా అప్పుడు మనం చింతపండు రసం తీసుకుని ఉంచుకున్నాం కదా ఆ రసం ఇందులో వేసేసుకుందాం మీకు మరీ చక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు లేకపోతే ఇలాగే ఉడికించేసుకోవచ్చు పులుసు ఇలా కొంచెం దగ్గర పడింది కదా అప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాం పులుసు కూర కదా కరివేపాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది గుమగుమలాడతాను ఇప్పుడు ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకుందాం పెడితే కొంచెం నూనె తేరి బాగుంటుంది పులుసు కూర రెడీ అయిపోయింది ఇది కొంచెం నూనె తేరిపోయింది కదా ఇంకా మనం వేరే బౌల్లో వేసేసుకుందాం మేము రెండు గుడ్లు వేసి పులుసు పెట్టుకున్నాం మాకు రెండు చాలని ఇంకా నలుగురు ఉంటే కనుక నాలుగు గుడ్లు వేసుకున్నా ఇదే టేస్ట్ ఉంటుంది పచ్చిరొట్టె పులుసులో ఎన్ని గుడ్లు వేసుకున్నా అలాగే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు బౌల్లో వేసేసుకుందాం గుమగుమలాడి గాజరేలు కోడిగుడ్లు పులుసు రెడీ అయింది వేడివేడి అన్నంలో వేస్తుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఆంధ్ర రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు మీకు వెంటనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేయండి మేము వీడియో పెట్టిన వెంటనే మీకు వెంటనే వచ్చేస్తుంది